ఆల్రెడీ మనం సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ మూడు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూ అండ్ పాస్ట్ కానీ చూద్దాం. మీకు ఫార్మేషన్ ప్రకారంగా, స్ట్రక్చర్ ప్రకారంగా సబ్జెక్ట్ ఆమ్ ఈజ్ అ V1 ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ప్రజెంట్ కంటిన్యూ యొక్క ఫార్మేషన్. సబ్జెక్ట్ ఆమ్ ఈజ్ ఆర్, సబ్జెక్ట్ ఆమ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, దిస్ ఈజ్ కాల్డ్ ఓన్లీ అంటాం. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, హీ ఉంది, హీకి ఈజ్ వస్తుంది, వెర్బ్ వన్ ఇంగ్ ఫామ్ ప్లేయింగ్ క్రికెట్, ఇది స్ట్రక్చర్, ఇది ఎగ్జాంపుల్ అవుతుంది. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. మనకి ఇలా వాయిస్ వచ్చినప్పుడు సింపుల్ ఏం చేయని అవసరం లేదు. మీకు యామ్ ఈజ్ ఆర్ ఇంగ్ ఫామ్, యామ్ ఈజ్ ఇంగ్ వచ్చినప్పుడు యాక్టివ్ ప్యాసివ్ యాక్ట్లోని యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ రాసుకోవాలి. యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ రాసుకుని సరిపోతుంది. అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకోవాలి. యామ్ ఈజ్ ఆర్ ఇంగ్ వచ్చినప్పుడు యామ్ ఈజ్ బీయింగ్ రాసుకోవాలి. వెర్బ్ వన్ చేంజ్ ఇంటూ వెర్బ్ త్రీ మార్చుకుంటాం బై ప్రిపోజిషన్, సబ్జెక్ట్ చేంజ్ ఇంటూ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అనేదానికి హీ ఈజ్ సబ్జెక్ట్ ఫామ్, దిస్ ఈజ్ వర్బ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్గా మార్చుకుంటాం అంటే క్రికెట్ కింద. ఎప్పుడైతే మనకి ఈజ్ కనిపించిందో, ఈజ్ ప్లస్ ఇంగ్ కనిపించిందో, యామ్ ఈజ్ ఆర్లోని యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రాసుకోవాలి. క్రికెట్ సింగర్ కాబట్టి ఈజ్ రాసుకుంటాం, క్రికెట్ ఈజ్. నెక్స్ట్ ప్లేయింగ్ ఉంది కాబట్టి బీయింగ్ రాసుకుంటాం. వెర్బ్ త్రీ ప్లేడ్ బై హీ చేంజ్ ఇన్ టు హిమ్గా మార్చుకుంటాం. దిస్ ఈజ్ అ స్ట్రక్చర్, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. నౌ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫార్మేషన్ ఏంటన్నా, సబ్జెక్ట్ వర్స్ వర్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, వర్స్ వర్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వర్బ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ ఫామ్. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చుకుంటాం. ఎప్పుడైతే నీకు వర్స్ వర్ ఇంగ్ ఫామ్ వచ్చిందో ప్యాసివ్ యాక్ట్లోని వర్స్ కానీ వర్ కానీ రాసుకొని బీయింగ్ రాసుకుంటే సరిపోయింది. వర్స్ వర్ బీ రాసుకుంటాం. నెక్స్ట్ వెర్బ్ త్రీ ప్లే ప్లేడ్ ప్లేడ్ బై హీ చేంజ్ ఇన్ టు సబ్జెక్ట్ ఫామ్ మార్చుకుంటాం. సబ్జెక్ట్ మనం ఆబ్జెక్ట్గా మార్చుకుని సరిపోయింది. ఇప్పుడు హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఉంది కదా, క్రికెట్ ఆబ్జెక్ట్ ఆఫ్ మార్చుకున్నాం మనం ఆబ్జెక్ట్ కింద. ఎప్పుడైతే వర్స్ ప్లేయింగ్ కనిపించిందో అంటే వర్స్ వర్ ఇన్ఫామ్ అనమాట, వర్స్ వర్ ఇన్ఫామ్ కాబట్టి వర్స్ వర్ రాసుకుంటాం. క్రికెట్ సింగర్ కాబట్టి వర్స్ రాసుకున్నాం. నెక్స్ట్ బీయింగ్ ప్లేయింగ్ కాబట్టి బీయింగ్ రాసుకుంటాం. వర్బ్ త్రీ ప్లే ప్లేడ్ ప్లేడ్ బై హీ చేంజ్ ఇన్ టు హీమ్గా మార్చుకుంటాం. అంటే ఏమవుతుంది, హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, హీ క్రికెట్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై యూ, వాజ్ బీయింగ్ ప్లేడ్ బై యూ. ఇందులోని ఒక విషయం ఆయన పెట్టుకోవాలి, యామ్ ఈజ్ ఆర్ ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు యాక్టివ్ యాక్ట్లోని యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ రాసుకోవాలి. వర్స్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు వర్స్ వర్ బీయింగ్ రాసుకుంటే సరిపోతుంది.